తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు. అంతకుముందు నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. స్పీకర్ నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి మద్దతు తెలుపుతున్నట్లు కేటీఆర్ సంతకం చేశారు. రేపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, కైత, కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా స్పీకర్ పోస్టు కోసం వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ నామినేషన్ వేశారు. ఈ నామినేషన్స్ ప్రక్రియని బీఆర్ఎస్ పార్టీ, అట్లాగే సిపిఐ, సిపిఎం అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ కలిసి కార్యక్రమంలో పాల్గొన్నాయి. డిప్యూటీ స్పీకర్గా సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజనరసింహ, తుమ్మల సీతక్క లాంటి నాయకులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక నామినేషన్ వేసేటువంటి సందర్భంలో గడ్డం ప్రసాద్ నామినేషన్ పత్రాలను బలపరుస్తూ మద్దతు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అట్లాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించి కాలే యాదయ్య, చెవెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు మరొక ఎమ్మెల్యే, మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఈ నామినేషన్కు సంబంధించినటువంటి మద్దతులో బీఆర్ఎస్ పార్టీ నుంచి సంతకాలు చేశారు. అట్లాగే ఎంఐఎం పార్టీ నుంచి కూడా నలుగురు ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. సిపిఐ పార్టీ నుంచి ఏకైక ఉన్నటువంటి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సంతకం చేసి బలపరచడం జరిగింది. ఓవరాల్గా కొద్దిసేపటి క్రితమే మధ్యాహ్నం 12:30 ముహూర్తం అనుకొని ఆ 30 నిమిషాల సమయంలోనే గడ్డం ప్రసాద్ నామినేషన్ వేశారు. ఈ నామినేషన్స్ కార్యక్రమంలో సీఎంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిపిఐ నాయకులు కూనంనేని సాంబశివరావు, అట్లాగే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. మొత్తానికి 4 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా బలపరచడం, అట్లాగే స్పీకర్ ఎన్నికకు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఈరోజు సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్ను స్పీకర్గా ఎన్నుకోనున్నారు. ఇక రేపు ఉదయం 10:30 ప్రాంతంలో అసెంబ్లీ స్టార్ట్ అవ్వబోతుంది. ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ రేపు ముందుగా స్పీకర్ చైర్లో కూర్చొని తర్వాత అక్బరుద్దీన్, అట్లాగే సభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఆ ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్గా ఎన్నుకోబడినటువంటి నియమైనటువంటి గడ్డం ప్రసాద్ను స్పీకర్ చైర్లో కూర్చోబెడతారు. అక్కడితో అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్కి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా అయిపోతాయి. దాని తర్వాత ఆయన వైదొలుగుతారు. ఇక దాని తర్వాత స్పీకర్గా ఎన్నుకోబడినటువంటి గడ్డం ప్రసాద్ గురించి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడతారు. ముందుగా సభాధ్యక్షులుగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. దాని తర్వాత అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నాయకులకి అవకాశం ఇస్తారో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా స్పీకర్కి సంబంధించినటువంటి చైర్ను ఉద్దేశించి మాట్లాడి రేపు సెషన్స్ క్లోజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో అన్ని పార్టీలు కలిసి బలపరిచాయి కాబట్టి ఒక బీజేపీ పార్టీ మాత్రమే గైహాజరైంది. బీజేపీ పార్టీ నుంచి ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. మిగతా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 4 పార్టీలు కూడా కలిసి మద్దతు పలికి నామినేషన్ వేయించారు. ఒకటే నామినేషన్ దాఖలైంది. సాయంత్రం అది కూడా సాయంత్రం గడువు ముగియగానే ఏకగ్రీవంగా నామినేషన్ వేసినటువంటి గడ్డం ప్రసాద్ను స్పీకర్గా ప్రకటించనున్నారు. కవిత.